పరిస్థితుల్లో బీజేపీతో తెగదంపులు చేసుకుని టీడీపీతో కలవడం ఒక్కటే ఉన్న ఆప్షనా జనసేన ముందు? వాస్తవంగా అదే జరిగితే కనుక ఇక జనసేనకు సంబంధించి సిపిఐ సిపిఎం జనసేన కూడా ఉన్నాయనిపించుకుంటుంది. దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ బీజేపీ జనసేన కలిసి ఉండటం అనేటువంటి దాంతోపాటు కన్స్ట్రక్టివ్గా ఉండాలి. వీళ్ళిద్దరూ సమన్వయం ఉండాలి. ఆధిపత్యాలు ఇప్పుడే పెత్తనాలు పోకూడదు. ఈ ఆధిపత్య ఇంకోటి ఎవరి రాజకీయం వాళ్ళే చేసుకునేట్టయితే పొత్తే అనవసరం, అప్పుడు సొంతగా ఎదగాలి. లేదు, తెలుగుదేశం పార్టీ వైపుకి పోయేటువంటి సిస్టమ్ ఉద్దేశం ఉంది. ఇప్పటి నుండి అబ్జర్వ్ చేయండి, జగన్ కంటే చంద్రబాబు బెటర్, జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని ఇప్పుడు ఆ ప్రయత్నమే కదా జరుగుతోంది. అది జనంలోకి ఆ రూట్లో పోతుంది. అప్పుడు నువ్వేంటి, చంద్రబాబును మళ్ళీ పవర్లోకి తీసుకురావాలి. అప్పుడు నీ క్యాస్ట్ అయినా ఇప్పుడు నువ్వేమంటున్నావు, క్యాస్ట్ నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ కాపులు ఇప్పుడు మొన్న నిన్న అతను రైజ్ చేశాడు మంచి పాయింట్, రాజీవ్ మొన్నటిసారి ఇచ్చినటువంటి టికెట్లు గోదావరి జిల్లాలో ఎక్సెప్ట్ అమలాపురం, అది రిజర్వ్డ్ కాబట్టి, మిగతా అన్ని కాపు సామాజిక వర్గానికే ఇచ్చింది. అప్పుడు నేను ఓన్ చేసుకోలేదని ఎట్ట చెప్తావు? కాబట్టి పోనీ ఆ సామాజిక వర్గాన్ని తీసుకెళ్ళి నువ్వు అటిస్తానంటావు, అప్పుడు వాళ్ళకి నువ్వు ప్రయోజనం చేరుద్దా? ఎమ్మెల్యే సీటే ప్రయోజనం అయితే కనుక వైసీపీ కూడా ఇస్తుంది కదా, రేపు బీజేపీ కూడా ఇస్తుంది కదా. నీ ఎదుగుదల ఇప్పుడు ఇక కాపులు ఎదుగుదల అయితే కాపులకి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు అయితే టీడీపీ ఇస్తుంది, వైసీపీ ఇస్తుంది, మొక్కలే ఇదేం కాదు కదా. ఏం అట్టేటప్పుడు ఏమవుతుంది, ప్రయోజనం ఏముంది నీకు? కాబట్టి ఇటు క్యాస్ట్ కాదు, అందరినీ సమానంగా చూసుకుంటాం. సమానంగా చూసుకున్నప్పుడు పార్టీని ఇప్పటికైనా ఎస్టాబ్లిష్ చేయి, స్పష్టమైన ఎస్టాబ్లిష్ చేయి బూత్ కమిటీల స్థాయి నుంచి పైదాకా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, గ్రౌండ్ లెవెల్లో మొన్న ఇది జరిగింది, ఈ పక్కన బీజేపీతో పొత్తు అన్నాక తూర్పు పశ్చిమ గోదావరిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అప్పుడు 2-4-5 చోట్ల టీడీపీ జనసేన కలిసిపోయి కాంప్రమైజ్, ఒకళ్ళు ఎంపీటీసీ ఒకళ్ళు జెడ్పీటీసీ అని ఓపెన్గా చెప్పుకున్నారు. అది దాన్ని ఎక్కడ ఆపావు నువ్వు? వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నావా? లేదు. అప్పుడు ఇంకేంటి, పొత్తేమో బీజేపీతో ఉంటుంది, అవగాహన ఏమో తెలుగుదేశంతో ఉంటుంది అంటే అది జనం అర్థం చేసుకుంటారులే అనుకుంటారు. ఏమైనా అర్థం చేసుకోవాలి అక్కడ జనం. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఇప్పటికైతే ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున ఉన్న న్యూట్రల్ ఇమేజ్, అద్భుతమైన నాయకుడు అనేటువంటి ఇమేజ్లో ఇప్పటికీ మిగులుంది ఆయనకి. ఎందుకంటే రాజకీయం చేత కాదనుకుంటున్నారు, కానీ రాజకీయం పూర్తిగా చేత కాదనుకుంటున్నారు, కానీ 100కి 70% మంచోడే. అంటే మంచోడే అనేది ప్రతి జనసేన అభిమాని, నాన్ కరప్టెడ్ అనేది ప్రతి సాధారణ పౌరుడు కూడా అనుకుంటాడు. ఇక్కడ మంచోడు అనే ఒక్క పాయింట్ వర్కౌట్ కాదు. వ్యక్తిగత జీవితాలను ఇక్కడ టచ్ చేసి అవతలోళ్ళు తిట్టినప్పుడు నీకు సింపతి వచ్చింది, వచ్చింది అప్పుడు. ఇప్పుడు వ్యక్తిగత జీవితాలని పక్కన పెట్టేస్తే నువ్వు రాజకీయంగా ఏది తినలేదు, లేకపోతే ఎక్కడ చేతులు జాచే మనిషి కాదు, జనం కోసం ఏదో చేద్దాం అనుకున్న మనిషి. ఆ ఫీలింగ్ కనబడాలి అంటే నీ అంతట నువ్వు ఎదగడంతో పాటు మిగతా నీ కార్యకర్తలను ఎదిగేలా చేసుకోవాలి, పైకి తీసుకురావాలి. అది జరగాలంటే సంస్థాగతంగా పార్టీ డెవలప్ కావాలి. సంస్థాగతంగా డెవలప్ లేకుండా వ్యక్తి ఇమేజ్ మీద అయితే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఆయన మాటలు అందరూ వింటారు. వెంకయ్య నాయుడు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన మాటలకు విపరీతంగా జనాలు వెళ్ళేవాళ్ళు, బీజేపీ గెలవాల. ఇక్కడ వ్యక్తి ఇమేజే ప్రాతిపదిక అయితే కనుక ఆయన ఇమేజ్ ఎప్పుడు అట్టగే ఉంటుంది. పొలిటీషియన్గా వెళ్ళినా అట్టగే ఉంటుంది, సినిమా యాక్టర్గా వెళ్ళినా అట్టగే ఉంటుంది. చప్పట్లు కొడతానే ఉంటారు అందరూ. చప్పట్లు ఇప్పుడు జగన్ వెళ్తే జగనే చప్పట్లు కొట్టరు, చంద్రబాబు వెళ్తే చంద్రబాబు చప్పట్లు, లోకేష్ కూడా చప్పట్లు కొడతారు, ఎవరికి వెళ్ళినా చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టేదే గ్రేటు, లేకపోతే జనాలు ఎగబడతారు. వీళ్ళతో పోల్చుకుంటే ఆయన డబ్బులు అక్కర్లేదు, ఎందుకు సినిమా యాక్టర్ కాబట్టి జనాలు ఎగబడి వస్తున్నారు. ఆ వచ్చినటువంటిదే ఓటైతే మొన్నటిసారి వద్దును కదా. ఆ వచ్చిన దాన్ని ఓటుగా మలుచుకోవాలంటే ఇదిగోసారి చెప్పింది మీకు అర్థమైంది కదా, ఆ అర్థమయ్యేలా చెప్పేవాడు రెండోవాడు, ఆ రెండోవాడికి బాధ్యత ఉండాలి. ఇప్పుడు బాధ్యత కలిగిన వాడిని నువ్వు సమన్వయం చేయాలి. ఇక్కడ అది ఇంతవరకు అనుసంధానం చేయట్లేదు, ఇప్పటికన్నా చేసుకుంటే ఇంకా ఛాయిస్ ఉంది. ఎందుకంటే 3 ఏళ్ళు ఉంది కాబట్టి, ఈ 3 ఏళ్లలో పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటూ నిర్మాణాత్మకంగా వెళ్తే నెక్స్ట్ ట్రిప్కి భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి ఛాయిస్ వస్తుంది. అలా కాకుండా కనుక ఈ కన్ఫ్యూజన్ సిస్టంలో పోతే కనుక అది వాళ్ళ ఇష్టమే.